ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్న మణిపూర్లో పర్యటించని ప్రధాని ఉక్రెయిన్కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుని కౌగిలించుకున్నారని ఎద్దేవా చేసింది. ప్రధాని కౌగిలింతను హగ్లో మసీగా కాంగ్రెస్ అభివర్ణించింది. అది తన పని తాను చేసుకుపోయిందని పేర్కొంది. మణిపూర్ ప్రజల కష్టాలను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని, ఈశాన్య రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. మణిపూర్ గురించి మోదీ ఓసారి ఆలోచించి ఉండాల్సిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. ప్రధాని రాక కోసం మణిపూర్ 15 నెలలుగా వేచి చూస్తుందన్నారు. గత ఏడాది మే నెలలో మైత్రి కుకి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో మణిపూర్ హింసాత్మకంగా మారింది. అప్పటి నుంచి జరిగిన ఘటనల్లో దాదాపు 200 మంది మరణించారు. అధిక సంఖ్యలో గృహాలు, ప్రభుత్వ భవనాలను ఆందోళనకారులు కాల్చివేయడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు.